सो कालिंग सहस्र सिनेमा रिलीज़ आलमोस्ट इयाल्टिकी सो वारं रोजुलवुतुंदी सो बेसिकगा ई वारं रोजुलकु संबंधिंचि असलु कलेक्षन्स एन्नुन्नायि अनेदि अप्रॉक्सिमेटलीगा मनं ई वीडियोलो मनं तेलुसुकोबोतुन्नामंडि बेसिकगा डे 1 नुंचि डे 6 वरकु कूडा सो प्रति रोजु एंत कलेक्षन्स वच्चायि अनेदि सो वीडियोलो मात्लाडुकुंदां सो बेसिकगा कालिंग सहस्र मूवी ई नेल डिसेंबर 1 ना सो थिएटर्सलल्लो संदर्श चेयडानिकि रेडी अयिपोयिंदंडि अयिते बेसिकगा डिसेंबर 1 ना यान्युअल मूवी कूडा उंडडं तोटि कालिंग सहस्र मूवी की चाला अंटे चाला टफ कांपिटीशन अयिते उंदन्नमाट सो यान्युअल लांटि ओक पेद्द मूवी तो पोटी पड़ सो डिसेंबर 1 ना कालिंग सहस्र मूवी रिलीज अवडं जरिगिंदंडि सो बेसिकगा डे 1 नुंचि कूडा अयिते कलेक्षन्स परंगा चाला अंटे चाला तग्गुमुखंतो अयिते रावडं जरिगिंदन्नमाट सो लास्ट टाइम मनकि गलोड सिनिमातो पोल्चुकुंटे सो ईसारि कालिंग सहस्र मूवी कंटेंट गट्टिगाने उन्नप्पटिकी कूडा रिलीज चेसिन టైం కొంచెం బ్యాడ్ అయినప్పటికీ కూడా సో కలెక్షన్స్ ఎలా వచ్చాయి అంటే సో మనకి డే 1 వచ్చేసరికి 20 లక్షలు రావడం జరిగింది సో డే 2 18 లక్షలు డే 3 25 లక్షలు డే 4 15 లక్షలు డే 5 15 లక్షలు డే 6 12 లక్షలు రావడం జరిగిందన్నమాట సో బేసిక్గా వీటన్నిటిలో కూడా డే 3 రోజే మనకి 25 లక్షలు రావడం జరిగింది సో వై బికాజ్ ఆ రోజు ఆదివారం ఉంది కాబట్టి సో 25 లక్షలు దాకా రావడం జరిగిందన్నమాట సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే 1.05 క్రోర్ అయితే మనకి రావడం జరిగిందన్నమాట సో బ్రేక్ ఈవెన్ వచ్చేసరికి మనకి దాదాపుగా 3 కోట్ల వరకు కూడా ఉందండి సో అంటే ఇంకా 2 క్రోర్స్ అయితే రావాల్సింది ఉంటుంది అన్నమాట సో ఆల్రెడీ వారం రోజులు అయిపోయింది కాబట్టి సో కలెక్షన్స్ కూడా తగ్గుముఖం పడుతున్నాయి కాబట్టి సో మరి ఏ రకంగా అలరిస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందండి సో బేసిక్గా ఏదేమైనప్పటికీ కాలింగ్ సహస్ర మూవీ కంటెంట్ బాగానే ఉంది అండ్ అదేవిధంగా ప్రతి అభిమాని కూడా అయితే చాలా చాలా పాజిటివ్ టాక్తో మాట్లాడుతూనే ఉన్నారండి సో ఇలాంటి సందర్భంలో కూడా కలెక్షన్స్ కూడా వస్తుంటే సో బాగుంటుందని చెప్పేసి మన అభిప్రాయం అన్నమాట సో ఏదేమైనప్పటికీ సో ఇలాంటి ఒక చిన్న సినిమాలు అనేది సో ఏ ఇలాంటి పెద్ద సినిమాలు కూడా లేని రోజుల్లో అంటే సో ఒక నెల మొత్తం కూడా లేని రోజులు అయితే మనకి రిలీజ్ చేసుకుంటే బాగుంటుందండి సో ఎందుకంటే నిర్మాతలు కూడా అయితే కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి సో ఏదేమైనప్పటికీ కాలింగ్ సహస్ర టీం అయితే మొత్తం గట్టిగానే కసరత్తులు చేస్తున్నారు అన్నమాట సో ప్రస్తుతానికి అయితే పాజిటివ్ టాక్ ఉంది సుధీరానికి హిట్ టాక్ కూడా వచ్చింది కాబట్టి సో మనీ గడ వస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు అన్నమాట సో ఇది మ్యాటర్ జై హింద్.